111 జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో తమ భూములకు ధరలు పెరుగుతాయని శంషాబాద్ మండలం కవ్వగూడ గ్రామస్తులు అంటున్నారు. 111 జీవో ఉండటం వలన ఇప్పటివరకు తమకు ఉపాధి అవకాశాలు లేవని, భూములను అమ్మినా కనీసం పిల్లల పెళ్లిళ్లు కూడా చేయలేకపోయామన్నారు. ఇప్పుడు ఆ సమస్య తీరడంతో అభివృద్ధితో పాటు భూముల విలువ పెరుగుతుందంటున్నారు కవ్వగూడ గ్రామస్తులు. మరింత సమాచారం ప్రతినిధి సవిన్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడం ద్వారా స్థానికంగా ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. శంషాబాద్ మండల పరిధిలోని కవ్వగూడ గ్రామంలో మనం ఉన్నాం. స్థానికుల మాటల్లోనే వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరేం పేరు పెద్దాను? పేరు చెప్పదు కానీ చెప్పండి. త్రిభువన జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది కదా, ఏమనుకుంటున్నారు? మీకు ఇక్కడ త్రిభువన జీవోను ఎత్తివేయడం ద్వారా వచ్చే లాభాలు ఏంటి? వచ్చే లాభాలు ఏంటంటే, ఇంతకుముందు ఒక 10 గుంటల భూమి ఉన్న వాళ్ళకు ఒక 20-30 లక్షలు వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒక 1 కోటి రూపాయల వరకు వస్తుండొచ్చు 10-20 గుంటల భూములు ఉన్న వాళ్ళకు. అట్లా భూముల రేటు మాత్రం బాగా పెరుగుతాయి అంతే. ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి లాభం జరుగుతుందా, లేకపోతే బయట నుంచి వచ్చే వాళ్ళకి లాభం జరుగుతుంది? చాలామంది బయట నుంచి వచ్చే వాళ్ళకి లాభం జరుగుతుంది అనే ఒక అభిప్రాయం కూడా చెప్తున్నారు. లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకే లాభం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు అగ్గో రేట్లు ఉండే, ఇప్పుడు జియో తీసేసింది కాబట్టి సేమ్ శంషాబాద్లో ఇక్కడ వేరే ఊళ్ళలో ఏం రేట్లు ఉంటాయి ఇక్కడ కూడా అదే రేట్లు ఉంటాయి అంతే. ఒక 10 గుంటల భూమి ఉన్న వాళ్ళు అవసరానికి ఒక 2 గుంటలు అమ్ముకొని 8 గుంటలు ఉంచుకున్నా కూడా ఆ 2 గుంటలకు వాళ్ళ సంసారం అనేది జర బాగుపడుతుంది అనే ఉద్దేశం. అంటే మీ ఊరు చెరువుకి దగ్గరగా ఉంది కదా, చెరువు కలుషితం అయిపోతుంది, చెరువులు ఇబ్బంది విధ్వంసం అవుతాయి అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. పర్యావరణవేత్తలు ఆ రకం కూడా కోర్టులో కేసులు వేశారు గతంలో, దీనిపై ఏం చెప్తారు? వేసినారు కానీ కాకపోతే ఏంటంటే, చుట్టుముట్టు చెరువు చుట్టుముట్టు ఒక చిన్న కాలువ లాంటివి తీసుకుపోయి ఈ కలుషిత వాటర్ అలా కలవకుండా సపరేటు చెరువు కట్ట కిందికి తీసుకుపోవాలి. ఇవి తీసుకుపోతే ఊరికి డెవలప్ అవుతుంది, తర్వాత ఈ వాటర్ కలుషితం కాదనేది ఒకటి ఉంటుంది, రెండు అవుతుంది. మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? జియో నెంబర్ 111 ఎత్తేయడం ద్వారా మీకు మీ ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుంది, మీకు ఎట్లాంటి ఉపయోగం ఉంది? అదే సార్, ఇప్పుడు భూముల్లో తక్కువ ఉండే కదా జర డెవలపింగ్, భూముల రేట్లు అయితే ఏమో మంచిగా అయితే మన పబ్లిక్ అని అనుకుంటున్నాం. మీకు ఎంత ఉంది భూమి, వ్యవసాయ భూమి ఎకరా ఉంటుంది? రేట్లు పెరుగుతాయి అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు 1.5-2 కోట్లు ఉండే, ఇప్పుడు ఎక్కువ పెరుగుతాయి మనం. మీ ఏరియా జియో నెంబర్ 111 ఉండటం వల్లే డెవలప్ కాలేదు, అభివృద్ధి? అవును, త్రిభువన జియో ఉన్నందుకే డెవలపింగ్ కాలేదు ఇన్ని రోజులు. ఎవరు కొంటోడు కూడా రాలేడు. ఈ త్రిభువన జియో ఉంది, మేము కొంటలేమని అన్నారు ఇన్ని రోజులు. ఇప్పుడు ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమో త్రిభువన జియో ఎత్తేసారు కదా సార్, ఇప్పుడు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందేమని అనుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఇదే ఊరిలో ఉంటున్నారు కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు త్రిభువన జీవో ద్వారా ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు నిన్న జీవో ఎత్తేసామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది, దీనివల్ల మీకు జరిగే లాభం ఏంటి? చాలా ఉండే సార్, ఇంతమందికి ఎవరైనా పెళ్లిళ్ళకు చేయనట్టు చాలా ఇబ్బంది ఉంది, రేట్ తక్కువ ఉంది కాబట్టి అగసక అమ్ముకురు. ఇప్పుడు కొంచెం రేట్లు ఎక్కువ, ఇవి 111 జీవో తీసేసి రేట్లు ఎక్కువ వస్తే కొంచెం అమ్ముకుందామని ఉంది సార్. అంటే అభివృద్ధి అంటే మీకు ఏ రకమైన అభివృద్ధి కావాలి, ఎట్లా కావాలి? అంటే మనకు 111 జీరో తీసేస్తే కొంచెం మంచిగా ఉంటుంది, అమ్ముకునే కానీ 4 పైసలు వస్తాయి. సో అడవిలో ఎవరైనా ఉంటుందిగా పెళ్లి చేసేవో మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్నారు కదా, ఇన్ని రోజులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు కదా, ఏమనుకుంటున్నారు ఇప్పుడు పరిశ్రమలు కానీ ఇంకా ఏం కావాలి మీకు? 111 జీరో ఉన్నందుకు మాకు చాలా తిప్పలు ఉండే సార్, ఇప్పుడు తీసేసినందుకు కొంచెం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇది ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం 111 జీవో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడం ద్వారా తమకు ఆర్థికంగా కూడా కొంతమేరకు లబ్ధి జరుగుతుంది. ఇన్ని రోజులు తమ భూములను తక్కువ రేట్లకు కొనుక్కునేవారు, పిల్లలకు పెళ్లి చేయాలన్నా కష్టమయ్యేది. ఇప్పుడు 111 జీవో ఎత్తివేయడం ద్వారా తమ భూములకు విలువ పెరుగుతుంది కాబట్టి అమ్ముకున్న ఎక్కువ రేటు వస్తుంది కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు తీరుతాయి. అదేవిధంగా పరిశ్రమలు ఏర్పాటైతే తమ పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయంటూ స్థానికుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శంకర్తో సవిన్, బిగ్ టీవీ, శంషాబాద్.